సో ఒక ఎంపీ అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే జేఎన్టీయూలో అయితే జూన్ 4 అయితే లెక్కించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి 3 అంచెల భద్రతా వలయాన్ని అయితే లోపలైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అంటే 3 అంచెలు ఏంటంటే, 1 4 ప్లాటూన్ల సిఆర్పీఎఫ్ జవాన్లతోటి 1 రక్షణ వలయం ఉంది. అంటే ప్లాటూన్కి వచ్చి 20-30 మంది జవాన్లు అయితే ఉంటారు. అది కాకుండా 2 దాంట్లో సాయుధ బలగాలు అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ తోటి 1 అంచె, అలాగే 3 ఇంకోటి ఏంటంటే సివిల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దాదాపుగా ఏఎస్పీలు అలాగే సిఐలు డిఎస్పీలతో కలిసి దాదాపుగా 1400 మంది పోలీసులు అయితే పహార అయితే కాస్తున్నారు. అంతేకాకుండా ఈ సెక్షన్ 30 ఏదైతే పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ఉందో దాని ప్రకారము, అంతేకాకుండా ఈ చుట్టుపక్కల అంతా కూడా 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. సో ఫలితాలు వెలువడిన తర్వాత 4 జూన్ 6 వరకు కూడా ఎటువంటి ర్యాలీలు కానీ గుంపుగా గుమిగూడడం కానీ లేదంటే పబ్లిక్ మీటింగులు పెట్టడం కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండకూడదు అని అయితే అధికారులు అయితే తెలియజేస్తారు. అంతేకాకుండా ఏదైతే ట్రాఫిక్ ఉందో అంటే అటు పిఠాపురి నుంచి వచ్చేటువంటి వాహనాలను కానీ అలాగే అచ్చంపేట దగ్గర నుంచి ఇటు భానుగుడి వరకు ఉండేటటువంటి ప్రాంతాన్ని కానీ ట్రాఫిక్ని అయితే మళ్ళిస్తున్నారు. అంటే అటువైపు బీచ్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో లైట్ హౌస్ దగ్గర నుంచి ఒక వే, అలాగే ఇటువైపు ADB రోడ్ల నుంచి సామలకోట వైపుకి ఇలాగ మొత్తాన్ని అయితే నగరంలో ఉండేటటువంటి ట్రాఫిక్ని మళ్లించడమే కాకుండా చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాన్ని అంతటిని కూడా ట్రాఫిక్ పోలీసులు నిఘా సంస్థకు సంబంధించిన సిబ్బంది కూడా దాని అయితే వాళ్ళ యొక్క పరిధిలోకి అయితే తీసుకోవడం అయితే జరిగింది. కాబట్టి సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటిగా గుర్తించినటువంటి కాకినాడకి ఈ యొక్క జూన్ 4 అయితే భద్రత చాలా కట్టుదిట్టంగా అయితే ఉంది.